ఫీజిబిలిటీ ఉంటే అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సహకరిస్తే ఆరు నెలలలో అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటే బయ్యారంలో కర్మాగారం కానీ వరంగల్లో పోస్ట్ ఫ్యాక్టరీ అని పెట్టాలండి. ఫీజిబిలిటీ అనే పదం వాడిందండి ఇంగ్లీష్. ఫీజిబిలిటీ అంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు. ఉక్కు పరిశ్రమ సిబ్బంది పెట్టుకుంటే ఏం చేసుకుంటారు ఎక్కడ తగ్గాలి నేను ఓ రేడికి వెళ్ళేసుకోవాలి ఓ రేడుంటే వేళ పరిశ్రమలు పెట్టుకోవాలి. సో గవర్నీయులు మన బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ఎంపీ కూడా దానికి ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ ప్లస్ ఎంపీల కమిటీ వేసింది ఆరు నెలలు పెట్టాలా వద్దని అలా రాయి రేపు నేను చూస్తాను ఏం రాసిన టెక్నికల్ గా ఫిజిబిలిటీ ఉందా లేదా అనేది ఆరు నెలలలో తేల్చిన చట్టంలో ఉంది. ఆ చట్టం ప్రకారం భారత పార్లమెంట్ కమిటీ వేసింది. ఆ కమిటీలో బీఆర్ఎస్ ఎంపీ కూడా ఉన్నారు. వాళ్ళే అందరూ రాసి సంతకం పెట్టి ఇక్కడ ఫీజిబిలిటీ లేదు అని రాసింది. ఛత్తీస్గఢ్కి వెళ్ళి కొనుకొచ్చుకోవాలని చెప్పారు. ఛత్తీస్గఢ్కి వెళ్ళి కొనుకొచ్చి తెలంగాణలో ఎందుకు పెడతారన్నా ఛత్తీస్గఢ్లో పెడతారు. ఐటీఆర్ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. ఫస్ట్ మీరు ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇప్పుడు చదువు. ఐటీఆర్ ప్రాజెక్ట్ అంటే మూడు రోడ్లు వేసిందండి అంతే. ఐటీఆర్ ప్రాజెక్ట్ అంటే కంపెనీ కట్టు కాదండి. మీ చదువు లేదు కదా. మియాపూర్ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా ఒక రైల్వే లైన్ కోసం అని చెప్పి ఒక ప్రపోజల్ ఇవ్వని అంటారండి. నేను ఇస్తా మీకు ఐటీఆర్ ప్రాజెక్ట్ కాపీ ఇస్తాను. కాంగ్రెస్ పార్టీ 190,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పింది. 190,000 పెట్టుబడులు కాదు, అంత కొడితే 200 కోట్ల పెట్టుబడులు కాదు. దేనికి? ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆదిమట్టలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన, మియాపూర్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన, రోడ్లకు ఇచ్చిన, ఐటీఐఆర్ అనేటువంటి ప్రాజెక్టు మీరు ఒక నాలుగు రోడ్లు రెండు రైల్వే లైన్లు డెవలప్ చేయండి, దాని చుట్టూ కంపెనీలు వస్తాయని చెప్పింది. ఏం అర్థం కాకుండా జనానికి ఐటీఐఆర్ వస్తే 190,000 కోట్లు వస్తాయి. అసలు అందరు గూగుల్లో దొరుకుతున్నారండి. ఏం చెప్పేది ఏంటంటే వాట్ ఈస్ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అని కొట్టుంది. కరెక్ట్ నాలుగు రోడ్లు గట్టిగా చెప్పాలండి. జస్ట్ ఫోర్ రోడ్స్, నాలుగు గట్టిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాలుగు రోడ్లు డెవలప్ చేస్తే మొత్తం ఐటీ రంగంలోకి వస్తుంది అని చెప్పిందండి. దానికోసం నాలుగు రోడ్లు డెవలప్ చేయమన్నారు. అవి ఆల్రెడీ డెవలప్ అయిపోయినాయి. నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఐటీఐఆర్ ప్రాజెక్ట్. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పేరు మీద డెవలప్ అయ్యి ఇంకొక దాని మీద డెవలప్ తెలగలుగుతాను. 2014 నుంచి 18 దాకా మరి మీరు కేంద్రంలో కలిసే ఉన్నారు కదా, అప్పుడు ఇవేందుకు రాలేదు? అప్పుడు ఇవేందుకు రాలేదు? అప్పుడు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఎందుకు రాలేదు? ఆ రోజు మెడికల్ కాలేజ్ ఎందుకు కలగలేదు? ఆ రోజు నర్సింగ్ కాలేజ్ ఎందుకు కలగలేదు? మేమిచ్చినాం. రేపు రంగారెడ్డి వాళ్ళు కూడా అంటారు మేమిస్తున్న పైసలు మొత్తం పైసలు మాయే అంటారు. రేపు హైదరాబాద్ రంగారెడ్డి మెడిచర్ వికారాబాద్ వాళ్ళు ఉంది సార్, మా పైసలు మాకే కావాలని అనుకో. ఎక్కడికి వెళ్ళిపోతే అయినా సిక్సీలకు పైసలు, ఎక్కడికి సిక్సీలకు పైసలు? అప్పుడే రంగారెడ్డి వచ్చి మా రంగారెడ్డి జిల్లా పైసలు నీళ్ళు ఆపురన్నాడు అనుకో. సంగారెడ్డి భోగారావుడు జిన్నారావుడు వచ్చి మా పైసలు మాకే కావాలన్నాడు అనుకో. గజ్వేల్ కేడికి రావాలి పైసలు, సిరిసిల్లకి ఎడికెళ్ళి రావాలి, ఆదిలాబాద్ ఎడికెళ్ళి రావాలి, ఎడికెళ్ళి వస్తాయన్న పైసలు. అంటే ఈ రోడ్ అవే కాన్సెప్ట్. రాష్ట్రం అనే భావన లేదు మీకు, దేశం అనే భావన లేదు. నేను, మా ఇల్లు, మా కుటుంబం, మేము ఐదుగురం మంచిగా అనేది మీ భావన. మేమేమో వసుదైక కుటుంబం. కాశ్మీర్ రోడ్డు బాగుండాలి, కన్యాకుమారి రోడ్డు బాగుండాలి, తెలంగాణ కూడా బాగుండాలి, తెలంగాణలో ఈ దేశంలో ఉండాలనేది మా కుటుంబం. ఆయన అడుగుతున్నాడు దేశంలో ఏమో మహారాష్ట్రకి వెళ్ళి విజయవాడ పోవాలంటే మధ్యన మా హైదరాబాద్ వస్తే మాకు ఇచ్చినట్టు అని అడుగుతున్నాడు. అడిగినా చెప్తుంది సుచిత్ర కడ 1,200 కోట్లు పెట్టి ఆళ్ళకల్ దాకా 5 ఫ్లైఓవర్లు 4 అండర్పాస్లు పెట్టి 1,200 కోట్లతో రోడ్డు వెళ్ళి హైదరాబాద్ వాళ్ళు ఓరు అన్నా రోడ్డు మీద హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షన్ క్లియర్ చేయడం కాదన్నా. ఎవరైనా బిహెచ్ఎల్ నిక్కుపోతే మీకు యాక్ ఉంటుంది. పటాన్ చెరువు బిహెచ్ఎల్ నిక్కుపోతే ఎంత చెవరస్తారు, ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుంది. 900 కోట్ల రూపాయలు పెట్టి బిహెచ్ఎల్ చేస్తాను డెవలప్ చేస్తున్నాడు. అది విత్ ఇన్ ద స్టేటే కదండి. హైదరాబాద్ ఉన్న పబ్లిక్ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసమే కదండి నేను చేస్తుంది. 13 MMBS ఎక్స్టెన్షన్స్ ఇచ్చింది నేను నరేంద్ర మోడీ గారు. మీరు 6,000 కోట్లు పెట్టి యాడికెళ్ళి గచ్చిబోలికి వెళ్ళి రింగ్ రోడ్ కేసు పక్కనేసిపోతారండి. శంషాబాద్ అని ఎవడన్నా ఎక్కుతాడా? రింగ్ రోడ్ ఎక్కడ ఎక్కడా? మోటార్ సైకిల్ ఎక్కడిస్తారా? రిక్షా కూడా ఎక్కుతాడా? ఆటో కూడా ఎక్కుతాడా? ఎవడు ఎక్కడన్నా రియల్ ఎస్టేట్ కంపెనీల కోసం గచ్చిబోలికి వెళ్ళి శంషాబాద్ దాకా రైలు వేస్తాడండి సార్. నీకు రైలు వేయాలని ఉంటే లింగంపల్లికి వెళ్ళి సంగారెడ్డి దాకి, నీకు రైలు వేయాలని ఉంటే దిల్సుఖ్ నగర్కి వెళ్ళి యాదగిరి గుట్ట దాకి, నీకు రైలు వేయాలని ఉంటే ఎల్బీ నగర్కి వెళ్ళి రామోజీ ఫిలిం సిటీ అవతల దాకి. హైదరాబాద్ లో ట్రాఫిక్ తగ్గుతుంది, రోడ్ల మీద కార్లు తగ్గుతాయి, కాలుష్యం తగ్గుతుంది. ఇంకా దీన్ని ఒక రకమైనటువంటి సమగ్రమైన సమ్మిళితమైనటువంటి అభివృద్ధి అని చెప్తాను. నేను చేసేది కట్టాడు రైల్లో పేదలు ఎక్కుతారు కాబట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గట్లే ఉండాలి అది మీ భావన, మా భావన అది కాదు.
భావాన్ని అంత్యోదయ గరీబ్కి దగ్గర కావాలనేదే మా భావన. అందుకని దయచేసి విషయం చెప్పినటువంటి కార్యక్రమాన్ని ఆపేయండి. ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి తప్పుడు సలహాలలో పడకండి. వెస్ట్ బెంగాల్ రాజకీయం వేరు, తెలంగాణ రాజకీయం వేరు. ఎదురుదాడి రోజు పదిసార్లు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల నిజం అబద్ధమో అబద్ధం నిజం అవుతుందని నిజంగా జనం మీ పట్టింటే ఎందుకంటే ఆత్మీయ సమ్మేళనాన్ని ఎందుకు వద్దని అనుకుంటున్నారు జనాన్ని? 20 ఏళ్ళ నుంచి నువ్వే కదా ఇక్కడ మొత్తం అర్థవల్ అయిపోయింది కదా, మొత్తం అర్థవల్ అయిపోయింది కదా. నేను చెప్తాను నీకు మధ్యప్రదేశ్ లో మా ఎమ్మెల్యే పేరు చెప్తా, అబద్ధం చెప్తలేండి. కాన్స్టిట్యూన్సీ పేరు ఎమ్మెల్యే పేరు చెప్తా, మధ్యప్రదేశ్ 8 సార్లు ఎమ్మెల్యే గెలిచి అన్నారు, 8 సార్లు ఎమ్మెల్యే గెలిచి మధ్యప్రదేశ్. అది స్పెషాలిటీ ఏం లేదు సార్, నామినేషన్ వేసినాక ఎలక్షన్ కౌంటింగ్ రిజల్ట్ వచ్చేదాకా ఇంట్లోంచి బయటకు ప్రచారం చేయడు, ఓటు అడగడు. గెలిచిన సర్టిఫికేట్ తీసుకున్న తెల్లవారి నుంచి మళ్ళా నామినేషన్ వేసినాక నామినేషన్ వేసి నేను చెప్పిన అబద్ధమైతే మీరు గుంపులో కొట్టి పేరు నియోజకవర్గం వస్తుంది. మధ్యప్రదేశ్ లో ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే 8 సార్లు గెలిచింది ఎమ్మెల్యే. ఇలాగ బై ఎలక్షన్స్ ఇలాగ ప్రతిపక్షాల నుండి పైసలు ఇచ్చి కొనుక్కొని తెలియదు, నామినేషన్ వేసి ప్రచారం చేయకుండా గెలిచింది ఉంటున్నా మధ్యప్రదేశ్. ఒక ఎమ్మెల్యే 7 సార్లు గెలిచింది మధ్యప్రదేశ్, ఒక ఎమ్మెల్యే 8 సార్లు గెలిచింది అన్న వల్ల చెప్తున్నా మనకి ఎదురుకున్న వాటిలో పైసలు పంపించి గెలవలేదు. అంతేనే ఆత్మీయ సమ్మేళనాలు, కుల సంఘాల మీటింగ్లు, కుల సంఘాల భవనాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆటో డ్రైవర్ కావాల్సింది ఆటో కొని, ఆటో డ్రైవర్ కావాల్సింది లైసెన్స్ ఇప్పి, ఆటో డ్రైవర్ కావాల్సింది ఫిట్నెస్ ఇప్పి. వెరీ బ్యాడ్ పాలిటిక్స్ ని బాగా దిగజారుస్తా ఉన్నారు మీరు. ఇంత దిగజారుతుంది మేము టీఆర్ఎస్ పెద్దలకు ఈ సందర్భంగా అర్థం చేస్తాం.